आरएक्सएंडर 2018 लो रिलीज़ है इंदी इप्पर टू फाइव इयर्स आउट इंदी रिलीज़ है बट इकड़ कोची नीला कूचुन्नी इदंता जैसे अदे माँ अदे सक्सेस मीटो एदो 100 डेज फंक्शन लागो अनिपिस्तुंदी दानि एक्सटेंशन लागा या इट्स इट डजंट सीम लाइक फाइव इयर्स अयिंदी इदंता ना फीलिंग रावट्लेदु काकपोते या सडन गा इंदाक स्टेज मीद आरएक्स ऐ मीन అజయ్ పాయలు మా నాగార్జున సయ్యద్ అందరు ముందుకుండి నేను కొంచెం వెనక నిల్చున్నప్పుడు అప్పుడు కొంచెం జెలసీ వచ్చింది. నిల్చోవడం కాదా, సినిమా చేయండి, నిల్చోవడం కాదు నా పాయింట్. ఆర్ఎక్స్100 రిలీజ్ అయినప్పటి నుంచి నెక్స్ట్ కాంబినేషన్ ఎప్పుడు, నేను అజయ్ ఎప్పుడు చేస్తాం అని చెప్పి అందరు అడుగుతూ ఉంటే చేస్తాం, నెక్స్ట్ చేస్తాం, అది ప్లాన్ అవుతుంది. లేకపోతే నేను పాయలు ఎప్పుడు చేస్తాం అంటే అదే ఒక చాలా మంచి రోల్ రావాలి మా ఇద్దరికి అని అలా మనం చేయాలి. ఇద్దరికి నేనంటే ఫేవరెట్లా బిహేవ్ చేస్తారు. ఒకరోజు సడన్గా అనౌన్స్మెంట్ చూసా వాళ్ళిద్దరు చేస్తున్నారు నన్ను వదిలేసాను. సర్లే ఏం చేస్తాం, మంచితనానికి రోజులు కాదు. ఆర్ఎక్స్100కి దీనికి ఒక చిన్న సిమిలారిటీ ఏంటంటే షూట్ చేసిన ప్లేస్ అదే, అజయ్ వాళ్ళ అక్కడే కదా సార్ షూట్ చేసింది. అజయ్ వాళ్ళ ఊరే అదే. సో అజయ్తో మనం ఒక 10 మినిట్స్ కన్వర్జేషన్ చేస్తే మా ఊర్లో అంటూ ఉంటాడా, ఎందుకంటే అజయ్కి అంత బాగా తెలుసు ఆ ఊరి నేటివిటీ కానీ ఆ పల్స్ కానీ అక్కడ స్లాంగ్ కానీ. ఐ నో ద హార్ట్ ఆఫ్ ద విలేజ్ హీ ప్రాపర్గా అజయ్కి తెలుసు. సో ఆర్ఎక్స్100 కూడా అప్పటి వరకు గోదావరి జిల్లాలో అంటే ఓకే బ్యూటిఫుల్గా లేకపోతే కామెడీ వంశీ గారి సినిమాలాగా కొంచెం కామెడీయో లవ్ స్టోరీయో అలాగే ఉండేది. కానీ అంత డిఫరెంట్ టైప్ ఆఫ్ రస్టిక్ సినిమా, ఒక యూనో వైలెన్స్ ఇదంతా కలిపిన జానర్లో ఆ గోదావరి జిల్లాలో చూపించడం ఆర్ఎక్స్100తోనే స్టార్ట్ అయింది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాని తర్వాత మళ్ళీ అదే ఊరిని ఇప్పుడు ఈ సినిమాలో ఇంకో రకంగా చూపించాడు. సో 100% ఈ సినిమా నేనే అందరికంటే ఎక్కువ వెయిట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది అని చూద్దాము అని. బికాజ్ ఇది చాలా స్ట్రాంగ్ జానర్ అజయ్కి, అంటే ఒక యూనో ఒక కాన్సెప్ట్ పట్టుకొని ఆ కాన్సెప్ట్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేసి ఇప్పటి వరకు చేయని అటెంప్ట్స్ చేయడం ఇదంతా అట్లాంటి బ్యాచ్ అజయ్ కాబట్టి. సో అతను కరెక్ట్గా సెట్ అయ్యే జానర్, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ హిస్ లక్కీ చామ్ కూడా ఉంది సినిమాలో నేను అనుకున్నారు పాయల్. సో దెర్ ఇస్ నో వే దిస్ కెన్ గో రాంగ్. సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ నవంబర్ 17 థియేటర్స్లో మీ అందరితో పాటు. ఒక అడుగుతాను ముందేమన్నా చూపిస్తాడేమో అట్లీస్ట్ 2-3 సీన్లు నాకు. బట్ యా ఐఎమ్ వెయిటింగ్ ఈగర్లీ వెయిటింగ్ నవంబర్ 17కి. అండ్ అజయ్కి వన్ మోర్ గుడ్ థింగ్ హ్యాపెన్ విత్ దిస్ మూవీ ఇస్ అజినేష్ గారు చూస్తుంటే అర్థమవుతుంది. అఫ్ కోర్స్ అవర్ ఆర్ఎక్స్100 మ్యూజిక్ వాజ్ ఆల్సో ఐ మీన్ ఇట్ క్రియేటెడ్ వండర్స్. బట్ అజినేష్ గారు ఒక కొత్త టోన్ తీసుకొచ్చారు ద వే ఐ మీన్ ట్రైలర్ చూస్తుంటే. సో అజినేష్ గారికి అండ్ కెమెరామెన్ శివేంద్ర గారు అండ్ ఆల్ అదర్ టెక్నీషియన్స్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అజ్మల్ గారు ఐ మీన్ హీస్ అ గ్రేట్ యాక్టర్ ఆల్వేస్ ఫాలో లవ్డ్ హిస్ వర్క్. అండ్ నందిత శ్వేత షీఈస్ డన్ అన్ అమేజింగ్ రోల్. నేను ఒక చిన్న బిట్స్ చూశాను యాక్చువల్లీ యువర్ యా ఓకే. అండ్ యా నెక్ అందరు మా అజయ్ ఘోష్ గారు ఉన్నారు, శ్రీతేజ్ గారు, మన ఎవ్రీవన్ రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అందరికీ ఐ విషింగ్ యూ ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.